విక్టరీ వెంకటేష్ డెబ్బై ఐదవ మైల్ స్టోన్ మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా మూవీ సైంధవ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు ట్రైలర్ ట్రెమెండస్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయినపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైంధవ్ తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది మరి సినిమా ఎలా ఉంది సైంధవ్ హిట్ ట్రాక్ ఎక్కిందా అసలు సైంధవ్ హిట్టా ఫట్టా అనే విషయం యో యో రివ్యూలో తెలుసుకుందాం సైంధవ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే భార్య పాపతో హాయిగా గడుపుతున్న వెంకటేష్ జీవితంలో ఒడిదొడుకులు వస్తాయి పాప ఒక అరుదైన వ్యాధితో ఆసుపత్రి పాలవుతుంది పాపకు దాదాపు పదిహేడు కోట్ల రూపాయల ఇంజక్షన్ అవసరం పడుతుంది అంత డబ్బు సామాన్యంగా జీవిస్తున్న వెంకటేష్ వద్ద ఉండదు దీంతో తన పాపను బతికించుకునేందుకు వెంకటేష్ తన పాత గత జీవితంలోకి వెళ్తాడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు చివరకు పాపను బతికించుకోగలిగాడా లేదా అన్నది సైన్ హౌస్ స్టోరీ హౌ విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే సినిమా ప్రారంభమే ఆసక్తికరమైన పాయింట్తో మొదలవుతుంది కానీ ఆ తర్వాత కాస్త ఫ్లాట్ నెరేషన్ అనిపించినప్పటికీ నలభై ఐదు నిమిషాల తర్వాత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా పరిగెత్తిస్తుంది ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశం ఆడియన్స్ మైండ్ని బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది ఇక సెకండ్ హాఫ్లో యాక్షన్తో పాటుగా ఎమోషన్ని కూడా అదే రేంజ్లో పండించారు వెంకటేష్ ముఖ్యంగా తన కూతురితో వచ్చే సన్నివేశాలన్నీ కూడా హృదయానికి హత్తుకుంటాయి తన కూతురికి అవసరమైన పదిహేడు కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ని విలన్స్ నుండి ఎలా రప్పించుకున్నాడు తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు వంటి అంశాలను చాలా ఆసక్తికరంగా చూపించాడు డైరెక్టర్ శైలేష్ కొలను చాలా బ్యూటిఫుల్ డాటర్ సెంటిమెంట్ ఉంది రెగ్యులర్ గా కాకుండా కథకు అవసరమయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి యాక్షన్ చాలా న్యాచురల్ గా ఉంది చాలా ఫాస్ట్ పేజ్డ్ మూవీ ఇది సైంధవ్ చాలా మంచి కథ స్టోరీ నడిచే విధానం చాలా కొత్తగా ఉంది క్లైమాక్స్ని ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశాడు దర్శకుడు హైలీ ఎమోషనల్గా ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్లను కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఇవన్నీ సినిమాకు ఓ కొత్త దానం తీసుకొచ్చాయి సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ చేశారు నేపథ్య సంగీతం ఎక్సలెంట్గా ఉంది పాటలు అద్భుతంగా వచ్చాయి లిరిక్స్ కూడా చాలా చక్కగా కుదిరాయి సినిమా జోగ్రఫీ అదిరిపోయింది ఇక నటి నటుల విషయానికొస్తే గ్యాంగ్స్టర్గా ఓ చిన్నారికి తండ్రిగా డిఫరెంట్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో వెంకటేష్ యాక్టింగ్ ఇరగదీశాడు ఆయన డైలాగ్స్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు హైలైట్ బేబీ సారాలో స్పార్క్ ఉంది అద్భుతంగా నటించింది శ్రద్ధా శ్రీనాథ్తో పాటు రుహాణి శర్మ ఆండ్రియాతో పాటు తమిళ్ హీరో ఆర్య కీలక పాత్రలు చేశారు వీళ్లు ఒకరికొకరు పోటీ పడి మరీ నటించారు నవాజుద్దీన్ సిద్దికి ఇది మొదటి తెలుగు సినిమా అయినా కూడా విలన్ గా తన నటనతో మెప్పించారు సైంధవ్ సినిమాకు వెంకే యాక్టింగ్ స్టోరీ డాటర్ సెంటిమెంట్ డైరెక్టర్ ప్లస్ పాయింట్స్ కాగా అక్కడక్కడ ఓవర్ వైల్డ్ సీన్స్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి ఓవరాల్ గా సైంధవ్ యాక్షన్ ఎంటర్టైనర్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి సైంధవ్ మంచి ఆప్షన్ హలో మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి